అనేక శాస్త్రాలు చదవడానికి లభిస్తున్నాయి అటువంటప్పుడు అవి చదివి తెలుసుకోవచ్చు కదా మరి గురువు అవసరం ఎందుకు ఉపదేశం లేకుండా పుస్తకం చూసి అనుష్ఠానం చేయవచ్చు కదా భౌతిక శాస్త్రాలకు సంబంధించిన పుస్తకాలు కూడా దొరుకుతున్నాయి కానీ విద్యాలయాలకు వెళ్ళి ఉపాధ్యాయుల ద్వారా ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు కదా ఔషధాలను పుస్తకాలు చూసి ఎంపిక చేసుకోడు రోగి వైద్యుని ద్వారా నిర్దేశింపబడ్డవి మాత్రమే స్వీకరించాలి అలాగే ఎన్ని మంత్రాలు పుస్తకాల్లో ఉన్నా అవి ఎవరికి ఎప్పుడు ఎందుకు ఎలా అందివ్వాలో గ్రహించే అనుభవజ్ఞుడు అవసరం అతడే గురువు అందున అనేక శాస్త్రాలు అనేక విషయాలను చెప్తాయి అవి అయోమయానికి హేతువు కావచ్చు వాటిని చక్కగా సమన్వయపరిచి చెప్పే శాస్త్రజ్ఞుడు గురువు మనకి ఏది ఎంతవరకు అవసరమో గురువుకి తెలుస్తుంది అయితే సరియైన అర్థాన్ని అన్వయాన్ని చెప్పే గురువును గ్రహించడంలో మన వివేకం ఉపయోగపడాలి భాగ్యం కలిసి రావాలి